अनकापल्ली जिला एलमंचिली नियोजकवर्ग अच्युतापुरम मंडल में गल मास्त्याकारम ग्राम पूड़ीमड़कलो भारतीय जनता पार्टी आध्वर्यम में प्रजा पूर्व सभा निर्वहिंचारु। ई कार्यक्रम में पार्टी जातीय कार्यवर्ग सभ्युलु कन्ना लक्ष्मी नारायण मुख्य अतिथि हाजरयारु। आयन मात्लाडुतू आंध्रप्रदेश जगन मोहन रेड्डी कबंद हस्तम नुंडि कापाडालनि प्रजल्नि कोरारु। जगन मेकवन्ने पुल्लि लांटोडनि प्रजल्नि नम्मिंचि राष्ट्रंलो इसुक मैनिंग एर्र चंदनं సముద్రంలో ఉండే సంపద లాంటివి ఎన్నో దోచుకుంటున్నారని విమర్శించారు। సంస్థల్ని ఇంటర్నేషనల్ మార్కెట్ రేట్ల విధంగా మార్కెట్ రేట్లు పెంచుకోవచ్చు అనేటువంటి ఒక పాలసీ యూపీఏ ప్రభుత్వం చేసింది। అది ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి పాలసీ కాదు బేసికల్ గా। అందుకనే రేట్లు పెరిగిపోతున్నాయనే నరేంద్ర మోడీ గారు రెండు సార్లు కూడా केंद्र प्रभुत्वं इच्चेटुवंटि एक्सैज टैक्स नि रेंडु सार्लु तन तग्गिंचि राष्ट्र प्रभुत्वालु इच्चेटुवंटि वाटिल कूडा तग्गिंचुकोमन्नारु। बीजेपी पालित राष्ट्रालो उन्नटुवंटि अन्नि राष्ट्रालु कूडा आ मेरकु तग्गिंचि आ राष्ट्रंलो प्रजलकु रेट्लु अंदुबाटुलोकि वच्चेटट्टु चूशारु। कानी मीरेंदुकु तग्गिंचलेदु? మీరు తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది కదా, మీరు ఎందుకు తగ్గించల? రాజన్న పాలన ఇస్తానని చెప్పేసి మీరు చెప్పినటువంటి మీ పెద్ద మనిషి, మీకు గుర్తుంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 50 రూపాయలు గ్యాస్ మీద రేటు పెరిగితే ఆ 50 రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించినటువంటిది రాజన్న పాలన। కానీ ఇవాళ మీరు కేంద్ర ప్రభుత్వం తగ్గించినా కూడా पैसा कूड़ा तग्गिंचकुंडा उंडेटुवंटि राक्षस पालन जगन्मोहन रेड्डी संवत्सराल नुंडि जरुगुतुन्नटुवंटि प्रजा व्यतिरेक पालन अविनीति अराचक पालनकु व्यतिरेकंगा ई नेल 19वा तारीखु नुंचि अक्टोबर 2वा तारीखु वरकु कूडा राष्ट्रंलो प्रजापूर्व पेरु मीद అనేక కార్యక్రమాలు జరుగుతున్నటువంటి మాట చూస్తా ఉన్నారు। ప్రతిపక్ష నాయకుడిగా 3.5 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి 3.5 సంవత్సరాల పాలనలో పాలన అయిన తర్వాత వాళ్ళ ప్రజల్లోకి రావాలి అని అంటే కర్ఫ్యూ పెట్టుకొని ఎక్కడికో ఒక చోటకు వచ్చి బటన్ నొక్కి మళ్ళీ తిరిగి పారిపోయేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం। నేను అడుగుతున్నాను జగన్ మోహన్ రెడ్డిని, నీ పాలన మీద నమ్మకం ఉంటే నువ్వు చెప్పినట్టు ప్రజారంజకంగా గనక నువ్వు పరిపాలన చేస్తూ ఉంటే, నువ్వు చెప్పినట్టు రాజన్న పాలన మరిపిచ్చి రాజన్నకి కన్నా కూడా మంచి పేరు తెచ్చుకున్నాననేటువంటి ఒక భావన నీకుంటే నువ్వు పాదయాత్రలో ఏ రకంగా అయితే తిరిగావో ఆ రకంగా ఈ రోజున ప్రజల్లోకి ఎందుకు రాలేకపోతున్నావు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా। రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్నటువంటి మంచి పేరును కూడా చెడగొట్టినటువంటి పరిస్థితి ఉంది। మరి ఇటువంటి పరిస్థితిలో ఈ రాక్షస పాలన నుండి విముక్తి కలిగించాలని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తూ సేవ ఆంధ్రప్రదేశ్ పేరు మీద ప్రజాపూర్వ భారతీయ జనతా పార్టీ నడుపుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను। సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా జరిగిందా మీకు తెలుసని అడుగుతా ఉన్నా। అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ రాష్ట్రంలో పారిశ్రామికీకరణ చేయాలి। ఎందుకంటే ఇప్పుడు చెప్పారు ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలకి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు అని ఏం చెప్పినాడు ఆ రోజున జగన్ మోహన్ రెడ్డి? నేను అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా ఇస్తానని చెప్పి ఆఖరికి తను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరికి ఇచ్చుకున్నాడయ్యా ఉద్యోగాలు అని అంటే విలేజ్ వాలంటీర్ల పేరుతో 50 ఇళ్లకు ఒకళ్ళు కాపలా పెట్టి
తన పార్టీ కార్యక్రమం చూడడానికి తనకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళ గురించి రిపోర్ట్ ఇవ్వడానికి ఎవరు ఏ పార్టీకి పనిచేస్తున్నారో రిపోర్ట్ ఇవ్వడానికి 50 ఏళ్ళకు ఒకసారి ఒకళ్ళని నువ్వు కాపలా పెట్టి నిర్బంధ పాలన ఈ రాష్ట్రంలో సాగిస్తున్నావు తన సమస్యల కింద తీసుకొని నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్తూ 2019 లో మరి ప్రజలు తన మాటల్ని నమ్మి ఎన్నడూ ఎవరికి లేనటువంటి మెజారిటీని జగన్ మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి మాట జగన్ మోహన్ రెడ్డి వెక్కనేటువంటి వాడు సాజంగా ఒక పులి గనక మేక తోలు కప్పుకొని మేకల్ని అన్నిటిని కూడా నమ్మిచ్చి నమ్మకం కుదిరిన తర్వాత ఏ రకంగా అయితే నిజ స్వరూపం బయటపడుతుందో ఆ రకంగా తాను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా మరుక్షణం నుంచి తనకి ఈ రాష్ట్రం కాని ఈ రాష్ట్ర అభివృద్ధి కాని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల కాని సంబంధం లేదు తన లక్ష్యం భారతదేశంలోనే తను అత్యంత ధనికవంతుడు కావాలి అనేటువంటిదే తనకున్నటువంటి లక్ష్యం ఆ లక్ష్యానికి అనుగుణంగా తాను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒకటి తయారు చేసుకొని ఇలాగే సమావేశాలు నిర్వహించి ఈ 3.5 సంవత్సరాల్లో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అరాచక పాలన గురించి ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ రాష్ట్రాన్ని ఈ అరాచక పాలన నుండి కాపాడమని ప్రజలకి కోరేదానికి భారతీయ జనతా పార్టీ రోజు రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ సమావేశాలు ఏర్పాటు చేసింది మీ అందరికీ గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష నాయకుడిగా రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగా ఈ రాష్ట్రంలో 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేసి నాకు కనుక ఒక అవకాశం ఇస్తే తన తండ్రి యొక్క పరిపాలనని మరిపించి ఒక మంచి పరిపాలన అందిస్తాను సందర్భంగా పూడిమడక గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి రాజు గారు సన్యాసి నాయుడు గారు జయశంకర్ గారు అయినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నామో మాకే తెలియదండి కానీ ఈ విషయాన్ని పెద్దలు ఎందుకంటే మన పార్టీ కేంద్రం పార్టీ కేంద్రం మన పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా పూడిమడక ప్రజలకు న్యాయం జరగాలండి ఎందుకంటే ప్రాంతీయ పార్టీల పాలనలో ఉన్నాయి ప్రాంతీయ పార్టీల పాలన వల్ల మా గ్రామానికి ఏమీ ఒరగట్లేదండి సొంత లాభాలు తప్ప తీరిపోయిందని చెప్పను కానండి వాళ్ళు సొంత లాభాలతోనే కాలం గడుపుకుంటున్నారు ప్రజలకైతే మేలు జరగట్లేదండి కనుక ప్రజలకు మేలు జరగాలి ప్రతి ఒక్క నిరుద్యోగుడు పరిగణలో తీసుకోవాలి సార్ ముఖ్యమైన ప్రధానమైన సమస్య ఇది చదువుకొని కూడా ఈరోజు మత్స్యకారులమేనండి మేము మత్స్యకారి గ్రామంలో పుట్టి ఒక అతిపెద్ద మత్స్యకారి గ్రామం అండి మన విశాఖ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో అలాంటి జిల్లాలో మత్స్యకారి గ్రామమైన పూడిమడక పూడిమడకలో ఉన్న యువకులకి ఉద్యోగాలు లేక ఇక్కడే యాక్చువల్లీ పార్టీలో చేరిన తర్వాత
మన కమ్యూనిటీ మా మచ్చికారి కమ్యూనిటీలో ఉన్నటువంటి మన మోస అప్పలరాజు గారు ఒకానొక సందర్భంలో కలిసి నాకు తమ్ముడు మన మచ్చికారుల పరంగా పోరాడదామని చెప్పి మన రాజరాజు గారికి అలాగే నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పూర్వ బీజేపీ అధ్యక్షులు మరియు మాజీ రాష్ట్ర మంత్రివర్యులు మరి కమలవర్షనారి గారికి మా ఈ గ్రామానికి ప్రప్రదంగా ఇచ్చేసినందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రోగ్రామ్ కన్వీనర్ మన శరణ నాగేశ్వర గారికి, అలాగే మరి నియోజకవర్గ ప్రభారి రవిరాజు గారికి, అలాగే సార్ ముఖ్య అతిథులు గారు మన కన్నలక్ష్మి